मुलुगु जिल्ला केंद्रंलो कांग्रेस पार्टी मुलुगु नियोजकवर्ग एम्मेल्ये अभ्यर्थि सीतक्क 4000 मंदि कार्यकर्तलतो 200 बैक्लतो भारी ర్యాలీ నిర్వహించారు. అనంతరం मुलुगु असेंब्ली एन्निकल रिटर्निंग अधिकारी अंकित्कु नामिनेशन अंदजेशारु. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో మాస్కులు ఇవ్వని కేసీఆర్ ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని వెటకారంగా మాట్లాడిండు తప్ప ఎలాంటి సాయం చేయలేదని ఆమె అన్నారు. తనపై ఒక కుట్రపూరితమైన రాజకీయం నడుస్తుందని ఎక్కడెక్కడ నుంచో కొత్త వ్యక్తులు తీసుకొచ్చి मुलुगु జిల్లాలో రాజకీయం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కరోనా వరదల సమయంలో ఎవరు సాయం చేశారు ఎవరు చేయలేదో ములుగు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని ఓటు వేసి బుద్ధి చెప్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఈమె మమ్మల్ని ప్రశ్నిస్తారా అని ఇవాల అదొక కక్ష. ఇవాల జిల్లా కోసమైనా మండలం కోసమైనా ఏదైనా నేను అడుగుతున్నాని ఇవాల ప్రశ్నించే గొంతులు ఉండొద్దు. ఈమె అందరి ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు నోలు అమ్ముడుపోయారు. ఈమె ఎందుకు అమ్ముడుపోలేదని ఇవాల నన్ను మరి డబ్బు పెట్టి ఓడించాలని కుట్ర చేస్తా ఉన్నారు. మీరు మీరందరూ కూడా నాకు తోడగా అన్న దమ్ముల్లాగా ఉండండి. ఖచ్చితంగా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లి మీ పిల్లలకు ఉద్యోగాలతో పాటు ఇవాల తలపున గోదావరి మారుతుంది గాని పంటలకు నీళ్లు ఇవ్వలేనటువంటి దుస్థితి. ఇక్కడ నుంచి దోసుకపోతున్నారు గాని నీళ్లు మాత్రం ఇస్తలేరు. కాంగ్రెస్ వస్తే రెండు పంటలకు నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ వస్తే రాహుల్ గాంధీ చెప్పిండు అసైన భూములకు పోరు భూములకు పర్మనెంట్ పట్టా గిరిజన 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 సోదరులందరూ కూడా నా అన్నదమ్ములు నా కుటుంబం. కానీ కుటుంబాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునేటువంటి దుర్మార్గపు టిఆర్ఎస్ పార్టీని ఓడించండి. కాంగ్రెస్ పార్టీ అందరి యొక్క సంక్షేమం చూసేటువంటి పార్టీ. అందుకనే తమ్ములారా ఉద్యోగాలు రావాలన్నా ఉపాధి దొరకాలన్నా మన భూములకు స్వాస్థ్యంగా రెండు పంటలకు నీరు రావాలన్నా ఈ ధరని రద్దై మీ భూములు మీ పేర్ల మీద ఉండాలన్నా మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా టూరిజం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. ఇక్కడ అనేక చెరువులు కూడా మనకు చుక్క నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.